సో బ్యూటిఫుల్ హౌస్ చూడబోతున్నాం అండి మనం ఇప్పుడు. సో ఇది 33 ఫీట్ రోడ్డు, నెక్స్ట్ మీకు కనబడుతుంది అక్కడ కనబడుతుంది ఇది బస్ రోడ్డు. సో ఈ 33 ఫీట్ రోడ్లో మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఒక బ్యూటిఫుల్ హౌస్ వచ్చింది. సో చూడండి బయట నుంచి లుక్ ఇలా ఉంది మనకి. కాలనీ వైజ్ కూడా చాలా బాగుంది. సో ఒకసారి మనం ఇల్లు లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో కింద మనకు చూస్తుంటే కనుక ఇక్కడ బోర్ ఉంది. సో ఇక్కడ సంపు కూడా ఉంది. సో బయట నుంచి లుక్ మీకు ఓవరాల్గా ఎలా ఉంది. సో ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి ఇల్లు. ఎస్ చూసారు కదా మనకు మెట్లు ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఏమైనా మనకు బట్టలు కానీ ఏదైనా మనం చేయాలనుకుంటే కనుక ఇక్కడ చూసుకోవచ్చు. సో ఒక్కసారి మనకు ఇక్కడ సైడ్లో చూస్తే కనుక 100% వాస్తు ప్రకారం ఉంది. సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో 156 గజాల్లో 156 యార్డ్స్లో ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 66 లాక్స్ చెప్తున్నారు. సో మీకు ఎవరికైనా ఇల్లు నచ్చితే కనుక తప్పకుండా విజిట్ చేయండి. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక మమ్మల్ని అడగండి. సో కింద టైల్స్ చూసారు కదండి. సో టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. పైన కనుక మీరు చూస్తే డిజైన్ కూడా చాలా బాగా చేశారు. సో ఇది జస్ట్ 2 ఇయర్స్ ఓల్డ్ అండి. అంటే మీకు నీట్గా పెయింటింగ్ కూడా వేసింది కాబట్టి 2 ఇయర్స్ అంటే ఎవరు కూడా నమ్మరు, ఇది కొత్త ఇల్లాగే ఉంది. సో ఇప్పుడు మనం చూస్తే ఇది డైనింగ్ హాల్ అండి. సో డైనింగ్ హాల్ నుంచి మనం ఒకసారి చూస్తే వీఎలో ఉంటుంది కిచెన్ అండి ఇది. సో కిచెన్లోకి మనం ఇలా వెళితే ఓపెన్ కిచెన్ అండి, చాలా స్పేసెస్గా ఉంది. సో మీరు చూడవచ్చు వెంటిలేషన్. సో ఓవరాల్గా మన కిచెన్ అంతా కూడా ఇలా ఉంది. సో ఇక్కడ మనం కిచెన్ రూమ్లోంచి వ్యూ చూస్తే కనుక ఇలా ఉంది. సో డైనింగ్ హాల్ ఇది. సో మళ్ళీ మనం ఒకసారి హాల్లో నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు ఇదిగోండి ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి సౌత్ ఫేసింగ్లో ఒక డోర్ కూడా పెట్టారు, అంటే వాస్తు ప్రకారం ఉండాలి కాబట్టి. సో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇది కామన్ వాష్రూమ్ అండి. సో ఇది కామన్ వాష్రూమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు బెడ్రూమ్ అండి. సో బెడ్రూమ్ లోపల ఒకసారి మనం వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంది అనేది. సో మీరు చూసినట్టయితే ఇది వెంటిలేషన్. సో బెడ్రూమ్ ఈ విధంగా ఉంది. సో ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ఉంది. సో చూసారు కదండి. సో మనం ఈ బెడ్రూమ్లో నుంచి ఇంకో బెడ్రూమ్కి వెళ్తున్నాం. సో ఇదండి బయట నుంచి మీకు లుక్ ఎలా కనబడుతుంది. సో మంచి స్పేసెస్గా ఉన్నాయండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. సో ఒక్కసారి మనం బెడ్రూమ్ లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇది మనకు వెంటిలేషన్. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి మీరు చూడవచ్చు. ఈస్ట్ ఫేసింగ్లో కావాలనుకున్న వాళ్ళకి తప్పకుండా విజిట్ చేయండి. జస్ట్ 66 లాక్ 156 యార్డ్స్లో. దమ్మాయిగూడకి మీకు ఇక్కడ నుంచి దమ్మాయిగూడ మెయిన్ రోడ్కి కరెక్ట్గా 1 కిలోమీటర్ ఉంటుందండి. సో ఇది వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా మంచి స్పేసెస్గా ఉంది మీకు, చూసారు గమనించారు కదా. సో ఫాల్ సీలింగ్. ఒకసారి బయటకు వెళ్ళి చూద్దాం మనం. సో ఇదండి ఓవరాల్ లుక్ ఇలా ఉంది ఈ విధంగా. సో ఒకసారి కనుక మనం చూస్తే సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు హాల్లోకి వెళ్తున్నాం. సో హాల్లో ఉండే లుక్ ఇలా ఉంది. ఒకసారి మనం ఓవరాల్గా బయటికి వెళ్ళి మనం అంటే కాలనీ లుక్ వైజ్గా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో కాలనీ లుక్ వైజ్ ఎలా ఉందని ఒకసారి మనం చూద్దాం. సో చూసారు కదండి కాలనీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. రండి ఒకసారి మన పైకి వెళ్ళి చూద్దాం.
యా చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాలనీ కూడా చూసారు కదా ఎంత బాగుందో. సో ఇక్కడ నుండి మీకు కరెక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్ ఉంటుందండి. సో ఇది కాలనీ ఈస్ట్ ఫేసింగ్లో 156 గజాల్లో జస్ట్ 66 లక్షల్లో మనకు ఈ ఇల్లు అవైలబుల్గా ఉంది. సో సీరియస్గా తీసుకోవాలనుకున్న వాళ్ళు మాకు కాంటాక్ట్ అవ్వండి. లొకాలిటీ కూడా చాలా బాగుందండి చూసారు కదా కాలనీలా ఉంది. సో ఇది వాటర్ ట్యాంక్, ఇది 2 ఇయర్స్ ఓల్డ్ అండి, కానీ ఇది కొత్తిల్లాగే ఉంది. ఇప్పుడు మీరు చూసారు కదా వీడియో అంతా ఎక్కడన్నా 2 ఇయర్స్ ఇల్లులాగా ఉందా, కొత్తిల్లాగే ఉంది. న్యూ హౌస్ అంటే ఎవరైనా సరే నమ్మచ్చు. సో ఇదండి కాలనీ, బాగుంది కదా. సో ఎవరైనా బ్యూటిఫుల్గా ఇల్లు కావాలి, మాకు ఈస్ట్ ఫేసింగ్లో కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఫర్దర్ ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలని మీకు నేను మీకు ప్రొవైడ్ చేయగలను. సో ఒకసారి మనం చూద్దాం రండి, ఇక్కడ నుంచి చూస్తే కనుక ఓవరాల్ లుక్ ఇదండి, చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఈ ఇల్లు చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.